జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇవాళ లోటస్ పాండ్, హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ గృహానికి వెళ్లారు, తన నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యారు, వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేసినంత కాలం లోటస్ పాండ్లో ఉన్నారు జగన్. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత లోటస్ పాండ్ వైపు రాలేదు వైఎస్ జగన్. అనేక సార్లు హైదరాబాద్కు వచ్చారు, ఇక్కడ విఐపీల పెళ్లిలకు హాజరయ్యారు, లేకపోతే గతంలో ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి, కానీ లోటస్ పాండ్ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే లోటస్ పాండ్, ఎప్పుడైతే జగన్ లోటస్ పాండ్ నుంచి షిఫ్ట్ అయ్యారో, అప్పటి నుంచి లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ విజయమ్మ ఉంటున్నారు, లోటస్ పాండ్ వెనక సైడే ఒక ఇంట్లో షర్మిల ఉంటున్నారు. వీళ్ళంతా ఎప్పుడైతే విజయమ్మ షర్మిల ఉన్నా కూడా జగన్ ఎప్పుడూ ఇటువైపు రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాజీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించడానికి హైదరాబాద్లో ఉన్న నందినగర్కు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడారు, కేసీఆర్ని పరామర్శించారు. అంతేకాదు, కేసీఆర్తో జరిగిన ఈ భేటీలో రహస్య మంతనాలు కూడా కొంత జరిగినట్టుగా తెలుస్తుంది. కేవలం కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి సడన్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే లోటస్ పాండ్కు వెళ్ళాలని. ఎందుకంటే ఇవాళ లోటస్ పాండ్లో వైఎస్ విజయమ్మ ఉన్నారు, అక్కడ ఆమె నివాసం లోటస్ పాండ్. ఇప్పుడు ప్రస్తుతం లోటస్ పాండ్లోనే ఆమె ఉన్నారు. ఆమెను కలవడానికి జగన్మోహన్ రెడ్డి నందినగర్ నుంచి లోటస్ పాండ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో మాట్లాడుతున్నారు, మంతనాలు జరుగుతున్నారు. ఈ అన్నిటికీ కారణం ఏంటి అంటే ఢిల్లీలో షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత ఢిల్లీలో ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇక్కడ షర్మిల ఢిల్లీలో ఉన్నారు, లోటస్ పాండ్లో ఉండే షర్మిల ఢిల్లీలో ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నారు. ఇదంతా ఒక వైఎస్ కుటుంబంలో జరుగుతున్న ఒక రాజకీయ సమీకరణం చెప్పొచ్చు, లేకపోతే ఒక రాజకీయ విచిత్ర మార్పులని చెప్పొచ్చు. ఎందుకంటే షర్మిల ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చాలా స్పష్టంగా రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారని, కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతల్ని అప్పజెప్పే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా రెండు రాష్ట్రాలు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ వనవాసం ముగిసింది, ఇక కాంగ్రెస్ పార్టీ రైజ్ అయ్యే రోజు వచ్చిందని చెప్తున్నారు. ఇవాళ షర్మిల చేరికతోటి అనేక మంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నాయకత్వం కోసం, కాంగ్రెస్లో ఒక మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ సానుభూతి పనులు, లేకపోతే గతంలో కాంగ్రెస్లో పనిచేసి ఆ తర్వాత ఇతర పార్టీలోకి వచ్చిన నాయకులు అనేక మంది షర్మిల కోసం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపుల నేపథ్యంలోనే ఇవాళ షర్మిల కాంగ్రెస్లో చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగినట్టు అయిపోయింది. కాంగ్రెస్కు ఒక మంచి దిక్చుచిలా కనపడ్డట్టు అయిపోయింది. అది ఎవరో కాదు, సొంతంగా ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తుందేమో అనే ఒక చర్చ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే జగన్ నిన్న చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేశారు, తన పైన రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి అనేక పథకాలు తీసుకొస్తారని, అంతేకాకుండా ఎంతోమంది కుటుంబాలని చీలుస్తారని. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరడంతో వైఎస్ఆర్ కుటుంబం చీలిపోయిందనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళడం ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాణాన్ని, నేను జగన్ అన్న వదిన బాణాన్ని అని చెప్పేసి ఆమె ఓదార్పు యాత్ర చేశారు, పాదయాత్రలు చేశారు. జగన్ కోసం పార్టీని, ఏ పార్టీని అయితే వదిలేసి బయటకు వచ్చారో అదే పార్టీలో ఇవాళ షర్మిల తను పెట్టిన పార్టీని విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్ విజయమ్మను కలవడానికి వెళ్ళడం అనేది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. విజయమ్మ అటు కూతురు వైపు ఉంటుందా, లేకపోతే ఇటు కొడుకు వైపు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు అయితే వైఎస్ఆర్టీపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు షర్మిల, విజయమ్మ షర్మిల వెనకాల నిల్చున్నారు, షర్మిల కోసం నిలబడ్డారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు విజయమ్మ పార్టీకి రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు విజయమ్మ. నిన్న క్రిస్మస్ వేడుకలకు, మొన్న జరిగిన డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలకు విజయవాడ వెళ్ళారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆమె క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు.
కానీ షర్మిల వెళ్ళలేదు. అంతకుముందుకు అన్నా చెల్లెల అనుబంధం అద్భుతంగా ఉండేది, అన్నకి చెల్లి ఖచ్చితంగా రాఖీ కట్టేది, అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె రాఖీ కట్టడానికి వెళ్ళారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య గ్యాప్ మొదలైంది, అది కుటుంబ వివాదాలని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఆ స్ట్రాంగ్ స్టెప్ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఈ నేపథ్యంలో జగన్ విజయమ్మ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం చర్చించబోతున్నారు వైఎస్ జగన్? జగన్కి జగన్తో రహస్యంగా మంతనాలు జరిపిన ఆయన మెంటర్ అంటారు వైఎస్ జగన్కి, కేసీఆర్ మెంటర్గా ఉన్నానని చెబుతూ ఉంటారు. కేసీఆర్ఏ మెంటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు, కేసీఆర్ ఏ సలహా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చర్చిస్తారు? షర్మిలను వారించే ప్రయత్నం ఇంకా జరిగే ఛాన్స్ ఉందా? గతంలో షర్మిలతో వైఎస్ఆర్సీపీ నుంచి చర్చలు జరిగాయని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి లాంటి నాయకులు మధ్యవర్తితో వహించి షర్మిలని ఓదార్చే లేకపోతే కంట్రోల్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొంత ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారని ఒక చర్చ తెరపైకి వచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఆ చర్చని అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏకంగా వైఎస్ జగన్ నేరుగా విజయమ్మ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షర్మిలకి జగన్కి మధ్య ఉన్న గ్యాప్ని పూడ్చడానికో లేకపోతే ఆ గ్యాప్ని తగ్గించడానికో విజయమ్మ ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే విజయమ్మని జగన్మోహన్ రెడ్డి విజయమ్మతో ఏం చర్చించబోతున్నారు, లేకపోతే యథావిధిగా మామూలుగానే తల్లిని చూడడానికి వచ్చిన కొడుకులాగా కేవలం తల్లిని పరామర్శించి తల్లి బాగోగులు ఆరోగ్యం గురించి తెలుసుకొని వెళ్ళిపోతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జగన్ షెడ్యూల్లో సడన్ మార్పు వెనుక ఏముంది? కేసీఆర్ సూచించిన వ్యూహం ఏమైనా ఉందా? కేసీఆర్ ఏమైనా సూచించారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి? కేసీఆర్ సలహా మేరకే ఇవాళ జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారా, తన టూర్ని మార్చుకున్నారా, అందుకే లోటస్ పాండ్ వెళ్ళారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ.